చూడమ్మా, మనకి సబ్జెక్ట్ నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. వ్యాపార అర్థశాస్త్రం అంటే ఫస్ట్ యూనిట్ నుంచి టాపిక్ ఇది, వ్యాపార అర్థశాస్త్రాన్ని నిర్వచించి దాని స్వభావము. ఆల్రెడీ మీకు సిలబస్ ఎన్ని మార్క్స్ కి పేపర్ ఉంటది, ఎన్ని మార్క్స్ కి ఇంటర్నల్స్ ఉంటాయి అనేది ఆల్రెడీ నేను మీతో డిస్కస్ చేయడం జరిగింది. ఈ రోజు వచ్చేసి వ్యాపార అర్థశాస్త్రాన్ని నిర్వచించి దాని స్వభావం గురించి మనం తెలుసుకుందాం. వ్యాపార అర్థశాస్త్రం అంటే ఏంటి? పరిచయం అంటే అసలు మీకు దీని గురించి ఏం తెలియదు అనుకుందాం. అసలు వ్యాపార అర్థశాస్త్రం అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి కాబట్టి తెలుసుకుందాం. ఆల్రెడీ సిఈసి పిల్లలు అయితే మీరు ఇంటర్మీడియట్ లో కొంత వరకు అవగాహన ఉండే ఉంటది దీని గురించి. మీకు వ్యాపార అర్థశాస్త్రం అనగా అర్థశాస్త్ర విశ్లేషణ పద్ధతులను, భావనలను, సిద్ధాంతాలను వ్యాపార సమస్యల పరిష్కారానికి నిర్ణయాలు తీసుకున్నటకు ఉపయోగించే వ్యాపార అర్థశాస్త్రం అంటారు. అంటే ఏం లేదు, ఇప్పుడు అర్థశాస్త్రంలో పద్ధతులన్నీ కూడా వ్యాపారానికి అన్వయించుకుంటూ కార్యక్రమాలు నిర్వహించడమే వ్యాపార అర్థశాస్త్రం అన్నమాట. చూడండి, ఇక్కడ కూడా అదే చెప్పాడు, వ్యాపార అర్థశాస్త్రం అనగా అర్థశాస్త్ర విశ్లేషణ పద్ధతులను, భావనలను, సిద్ధాంతాలను వ్యాపార సమస్యల పరిష్కారానికి. అర్థశాస్త్రంలో ఉండే ఏవైతే నిర్ణయాలు ఉంటాయో అవన్నీ కూడా వ్యాపార సమస్యల పరిష్కారానికి నిర్ణయాలు తీసుకున్నటకు ఉపయోగించే వ్యాపార అర్థశాస్త్రం అన్నమాట. అర్థశాస్త్రాన్ని వ్యాపారానికి కన్వర్ట్ చేస్తున్నాడు, దాన్ని వ్యాపార అర్థశాస్త్రం అంటారు. అర్థశాస్త్రంలో ఉన్నాయన్నీ కూడా ఏవేవైతే సిద్ధాంతాలు ఉన్నాయైతే, ఏవేవైతే అమలు చేసే పద్ధతులు ఉన్నాయో అవన్నీ వ్యాపారానికి అన్వయించుకుంటాడు. కొంత కొంత డెసిషన్ మేకింగ్ కానీ సమస్యల పరిష్కారానికి కానీ మొత్తం కూడా అర్థశాస్త్రంలో విధి విధానాలను ఉపయోగించడం జరుగుతుంది. అర్థశాస్త్రంలోనున్న డిమాండ్, వ్యయములు, ధరల నిర్ణయము, పోటీ పరిస్థితులు, ఉత్పత్తి సిద్ధాంతములు, జాతీయ ఆదాయం మొదలగు వాటికి సంబంధించిన సూత్రములు వ్యాపార నిర్వహణ సమస్యలను పరిష్కరించుటకు ఉపయోగిస్తాయి. చూడండమ్మా, ఇందులో ఏమవుతుందంటే అర్థశాస్త్రంలోనున్న డిమాండ్, అర్థశాస్త్రము డిమాండ్ కి, కాస్ట్ కి, నెక్స్ట్ ఉత్పత్తి ప్రొడక్షన్ కి, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్ అంటాం మనం, ఇవన్నీ కూడా అంటే ఏం లేదు, డిమాండ్, సప్లై, నెక్స్ట్ వ్యయము, ధరలు అన్ని కూడా అర్థశాస్త్రంలో ఉన్నాయన్ని, జాతీయ ఆదాయం మొదలగు వాటికి సంబంధించిన సూత్రములు వ్యాపార నిర్వహణ సమస్యలను పరిష్కరించుటకు ఉపయోగిస్తాము. అందులో ఉన్న ప్రతిదీ దేన్ని దేనికి వాడాలి, ఆ సూత్రం ప్రకారం దేన్ని దేనికి ఎలా ఉపయోగించాలి, జాతీయ ఆదాయం ఎలా లెక్క కట్టాలి, ధరల నిర్ణయం ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా అర్థశాస్త్రంలో ఉన్న వాటిని తీసుకొచ్చి వ్యాపారానికి మనం నిర్వహణకి ఉపయోగించుకుంటాం అన్నమాట. దానికి కంటిన్యూస్ నేను నెక్స్ట్ పేరా నోట్స్ కూడా మీకు ఇదే పెడతాను నేను, సేమ్ నోట్స్ మీరు ఫస్ట్ క్వశ్చన్ గా రాసుకోండి. అర్థశాస్త్ర సూత్రముల సహాయంతో వ్యాపార నిర్వహణ అధికారులు తమ సమస్యలను పరిష్కరించుకోగలుగుతున్నారు. అర్థశాస్త్ర సూత్రముల సహాయముతో వ్యాపార నిర్వహణ అధికారులు తమ సమస్యలు పరిష్కరించుకోగలుగుతున్నారు. చూడండమ్మా, అర్థశాస్త్ర సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి సహాయంతో వ్యాపార నిర్వహణ అధికారులు అంటే ఎవరో, బిజినెస్ ఎవరైతే నిర్వహణ మేనేజ్మెంట్ ఉంటారో వాళ్ళు తమ సమస్యలను పరిష్కరించుకోగలుగుతున్నారు. అంటే అందులో సూత్రాలను తీసుకొచ్చి ఇందులో పెట్టుకుని అందులో లాజిక్ ఇందులో ఉపయోగించుకుంటా సమస్యలు అనేవి పరిష్కరించుకోగలుగుతున్నారు. అందుచేత అర్థశాస్త్ర సిద్ధాంతములను వ్యాపార నిర్వహణకు, వ్యాపార నియమములకు వర్తింపు చేయటయే వ్యాపార అర్థశాస్త్రం అని పిలువబడుతుంది. అంటే ఏం లేదు, అర్థశాస్త్రంలో ఉన్న అన్నాటిని తీసుకొచ్చి వ్యాపారానికి అన్వయించుకోవడమే వ్యాపార అర్థశాస్త్రం అని పిలువబడుతుంది అనమాట. చూడండి, ఇందులో ఒకళ్ళు చాలా మంది చాలా నిర్వచనాలు ఇచ్చారు, మార్క్ మేయర్ మరియు మెరియం ఈయనిచ్చిన నిర్వచనం ప్రకారం ఏమని నిర్వచించారు వ్యాపార అర్థశాస్త్రాన్ని అంటే, వ్యాపార పరిస్థితులను విశ్లేషణ చేయుటకు అర్థశాస్త్ర ఆలోచన పద్ధతులను ఉపయోగించుట వ్యాపార అర్థశాస్త్రం. చూడండి, మనం ఫస్ట్ నుంచి చెప్పుకున్నదంటే ఇందులో ఒక మాటలో వచ్చేసింది, ఏం లేదు, అర్థశాస్త్రంలో ఉన్న అంశాలన్నింటినీ వ్యాపార అర్థశాస్త్రానికి అన్వయించుకోవడమే వ్యాపార అర్థశాస్త్రం అని నిర్వచించారు. అంతే కదా, సింపుల్ గా చెప్పాలంటే మనం ఫస్ట్ నుంచి చెప్పుకున్నది కూడా అదే.
అర్థశాస్త్రానికి సంబంధించిన అంశాలన్నీ కూడా వ్యాపార అర్థశాస్త్రంలోకి అన్వయించుకోవడమే వ్యాపార అర్థశాస్త్రం అని చెప్పుకుంటున్నాం మనం ఇప్పుడు వరకు. సేమ్ అదే నిర్వచనం సింపుల్ గా చూడండి. వ్యాపార పరిస్థితులను విశ్లేషణ చేయటకు అర్థశాస్త్ర ఆలోచన పద్ధతులను ఉపయోగించుట వ్యాపార అర్థశాస్త్రం. వ్యాపార అర్థశాస్త్రం లక్షణాలు స్వభావం. వ్యాపార అర్థశాస్త్రం లక్షణాలు స్వభావం ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం ఇంట్రొడక్షన్ చెప్పుకున్నాం, తర్వాత ఒక నిర్వచనం చెప్పుకున్నాం, ఇప్పుడు లక్షణములు స్వభావం గురించి చెప్పుకుంటున్నాం. వ్యాపార అర్థశాస్త్రం సూక్ష్మ స్వభావం కలది. సూక్ష్మ అర్థశాస్త్రం స్థూల అర్థశాస్త్రం అంటే సూక్ష్మంగాను దాన్ని వివరిస్తుంది, స్థూలంగాను దాన్ని వివరిస్తుంది, రకరకాలుగానే వివరిస్తుంది. నెక్స్ట్ చూద్దాం. వ్యాపార అర్థశాస్త్రం సూక్ష్మ స్వభావము కలది అంటే సూక్ష్మ స్వభావం అంటే చిన్న చిన్న విషయాలని అంటే పెద్దదాన్ని సపరేట్ చేసి చిన్న దానితో మొదలు పెడద్దు. క్యాలిక్యులేషన్ అనేది అంటే చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చిన్న ఇంటర్మీడియట్ లో ఏం చదువుకుంటాం అంటే ఎక్కువ మంది లెక్చరర్ చెప్పేది ఒక అరగనంతటిని తీసుకుని మనం క్యాలిక్యులేషన్ అనేది స్టార్ట్ చేస్తే అది స్థూల అర్థశాస్త్రం అని, అడవులో ఒక్కొక్క చెట్టుని విడివిడిగా తీసుకుని అది క్యాలిక్యులేట్ చేస్తే అది సూక్ష్మ అర్థశాస్త్రం అని చెప్పుకుంటాం. చూడండి, వ్యాపార అర్థశాస్త్రము సూక్ష్మ స్వభావం అంటే అన్ని బిజినెస్ ని కలిపి బిజినెస్ అంతటిని అంటే పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఉన్నాయనుకోండి, చాలా నెంబర్ ఆఫ్ ఉన్నాయనుకోండి, వాటిలో ఒక్కదాన్ని మాత్రమే తీసుకుని విశ్లేషణ చేస్తే అది స్థూల అర్థశాస్త్రం, అన్నిటినీ కలిపేసి విశ్లేషణ చేస్తే అది సూక్ష్మ అర్థశాస్త్రం అవుద్ది, స్థూల అర్థశాస్త్రం అవుద్ది. సారీ, వ్యాపార అర్థశాస్త్రం సూక్ష్మ స్వభావం కలది. ఒక వ్యాపార సంస్థ సమస్యలను మాత్రమే అధ్యయనం చేస్తుంది. వ్యాపార సంస్థ సమస్యలను మాత్రమే అధ్యయనం చేస్తుంది. వ్యాపార అర్థశాస్త్రం భావనలకు మరియు విశ్లేషణకు ప్రధాన మూలము సూక్ష్మ అర్థశాస్త్రం. అసలు వ్యాపార అర్థశాస్త్రం యొక్క భావనలకు మరియు విశ్లేషణకు ప్రధాన మూలం ఏంటంటే సూక్ష్మ అర్థశాస్త్రం. ప్రధాన మూలము అంటే ఏంటి? ఫస్ట్ మనం కూడా చూడండి, చిన్న చిన్న వాటితో స్టార్ట్ చేసి విశ్లేషణ పెద్ద ఎక్స్పెరిమెంట్ అయిపోతుంది. అదే విధంగా ప్రతి పెద్దదానికి అంటే పెద్దగా గోల్ రీచ్ అవ్వాలి అంటే అది ఎక్కడ స్టార్ట్ అయినా చిన్న అంశం నుంచి మాత్రమే స్టార్ట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు. అదే ఇక్కడ చెప్పేది, వ్యాపార అర్థశాస్త్రం భావనలకు మరియు విశ్లేషణలకు ప్రధాన మూలము సూక్ష్మ అర్థశాస్త్రము. సెకండ్ పాయింట్, స్థూల అర్థశాస్త్రము వ్యాపార అర్థశాస్త్రము. ఇప్పుడు స్థూలంలోకి వెళ్దాం, స్థూల అర్థశాస్త్రంలోకి వెళ్దాం. వ్యాపార అర్థశాస్త్రం ప్రధానంగా ఎవరు వాయిస్ దయచేసి, వ్యాపార అర్థశాస్త్రం ప్రధానంగా సూక్ష్మ స్వభావం కలిగినది. వ్యాపార అర్థశాస్త్రం ఎప్పుడు కూడా సూక్ష్మ స్వభావం కలిగినదే. అయినప్పటికీ స్థూల అర్థశాస్త్రం భావనలు కూడా వ్యాపార అర్థశాస్త్రంలో అవసరం. వ్యాపార అర్థశాస్త్రం ఎప్పుడు కూడా సూక్ష్మ అర్థశాస్త్రంతోనే స్టార్ట్ అవుతుంది, కానీ